ఆ పగ తీర్చుకోవడానికి నిన్ను ఆయుధంగా మార్చుకుంటుంది. కాంతమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినావు అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మీ అమ్మ బాబులు చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి మా కాంతమ్మని తప్పు పడతాండారా మీరు? కాంతమ్మని తప్పు పట్టడం కాదన్నయ్య, నువ్వు ఒకసారి మాతో మన ఇంటికి వస్తే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నీకే అర్థమవుతుంది. నేను మీతో పాటు మీ ఇంటికి రావాలా? నేను మీతో పాటు రావడం కాదురా, మిమ్మల్ని నాతో పాటు ఈడ్స్కెళ్ళి ట్యాంకర్లో పడేస్తా. మీరిద్దరూ ఆ బ్లాంక్ పేపర్స్ మీద సంతకాలు పెట్టినాక, మీ ఆస్తులు సర్వనాశనం చేసినాక, మీ అమ్మ బాబుల్ని ఈదుల్లోకి ఈడ్చినాక అప్పుడు అప్పుడు మిమ్మల్ని వదులుతా. అన్నయ్య, నీకు కావాల్సింది ఆ బ్లాంక్ పేపర్సే అయితే ఇప్పుడే ఇప్పుడే నేను అమూల్య కూడా సంతకం పెట్టి నీకు ఇచ్చేస్తాం. కానీ నువ్వు ఒక గంట సేపు మాతో రావాలి, నిజానిజాలేంటో తెలుసుకోవాలి. జరిగిందేంటో పూర్తిగా నువ్వు తెలుసుకుంటే, జరిగిన దాంట్లో అమ్మా నాన్నల తప్పులేని లేవని నీకు అర్థమైతే నువ్వే ఆ పేపర్స్ అన్ని చింపి అవతల పడేస్తావు. ఒకవేళ జరిగిన దాంట్లో మీ అమ్మ బాబుదే తప్పు ఉందని నాకు అర్థమైతే అప్పుడే చేయమంటావు. నీ ఇష్టం అన్నయ్య, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అందరూ సంతకాలు పెట్టేస్తాం కాబట్టి మా ఆస్తుల్ని సర్వనాశనం చేస్తావు, మా జీవితాలని సర్వనాశనం చేస్తావు, నీ ఇష్టం. నువ్వేం చేసినా కూడా నేను ఇంకేం మాట్లాడను. అయితే మీరిద్దరూ సంతకాలు పెట్టియండి, మీరు చెప్పినట్టుగా మీతో పాటు నేను గంట వస్తానులే. ఇప్పుడు పదండి, మీకు కొంపకు పోదాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో ఆడికి వెళ్ళిన తర్వాత పోలీసులకి ఫోన్ చేయడాలు, నన్ను పట్టించడాలు, ఇట్లాంటి ప్రోగ్రాంలు ఏమైనా పెట్టినారనుకో, సింగిల్ బాంబుతో మీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపడేస్తా. చచ్చా, అలాంటిదేం ఉండదు అన్నయ్య. పదండి.